ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కాలనయాపన చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిలి రవీందర్ మరియు అమిన్పూర్ బీజేవీఎం అధ్యక్షుడు ఆకుల సాయి శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అమిన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమల్ నుండి కిష్టారెడ్డిపేట రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఆదిలి రవీందర్ మరియు ఆకుల శ్రవణ్ ఇరువురు మాట్లాడుతూ బీరంగూడ కమ్మ నుంచి కిష్టారెడ్డిపేట వరకున్న రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడి చెరువులను తలపిస్తోందని, రోడ్డుపై లక్షల మంది తిరుగుతూ జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ చెరువు సభలో నిధులు మంజూరు అయినా రోడ్డు మంచుగా అవుతుందని భరోసా ఇచ్చిన మాటను మరిచారా అని అడిగారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రోడ్డుపై మొక్కలు నాటామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని, లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలి రవీందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల సాయి శ్రవణ్, అమిన్పూర్ బీజేవీఎం అధ్యక్షుడు, బీజేపీ అమిన్పూర్ బీజేపీ కౌన్సిలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు మాధురి ఆనంద్, బీజేపీ బీజేవీఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఏంటంటే, గతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పటాన్చెరు బహిరంగ సభలో ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డు దాదాపు రోజు లక్ష మంది ప్రయాణిస్తుంటారు కాబట్టి ఈ రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారి హోదాలో మరి పటాన్చెరు బహిరంగ సభలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ప్రజలంతా కూడా నమ్మి మరి టీఆర్ సర్పట్ని అక్కడ ఎమ్మెల్యే గెలిపించారు. పొడంజీర్ అసెంబ్లీ తొందరగా వీళ్ళని తొందరగా మరి కేటీఆర్ గారు మొన్న మేము చూసినాము, ట్విట్టర్లో ఒక సమాధానం చెప్పిండు, లేదు మంజూరైంది మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక 1 వీక్ కింద ట్విట్టర్లో పెట్టిండు. ఒక వారం రోజులు చూస్తాము, ఒకవేళ కాన్పక్షంలో బీజేపీ ఆంధ్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.